ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 5వ ఆదివారము వారు విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన 7 ఎన్నుకొనిరి. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము అపొస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువులు నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రియులపై సనిగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమును అంతను కూడా పిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యము చేయిచు ఈ పరిచర్యల యందు నిమగ్నములై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయమునంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకును ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రతిపాదనకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తరువాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు యూదుల మత అవలంబకుడును, అంతియోకుకు చెందిన వాడైన నికోలా అనువారిని ఎన్నుకొనిరి. ఆ సంఘస్థులు వారిని అపోస్తలు ఎదుట నిలవబెట్టగా అపోస్తలు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. అర్చకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ కరుణయు మమ్ము ఆవరించియుండునుగాక. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, నిరుపయోగము అయినదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునది ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగుబలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్య మగుశిలను ఎన్నుకొంటిని. దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికీ ఆశాభంగమును చెందడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు నాకు ఈ రాయి అమూల్యమైనది. కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది. మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడాబడా చేయునది ఈ రాయియే. వారిని పడద్రోయునది ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దేవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడినవారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక
నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా మూలమున తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగియున్నచు నా తండ్రిని కూడా ఎరిగియుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకునలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను నా తండ్రి యందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు, కాని తండ్రి నాయందు నివసించుచు తన పనులను నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచు ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.